తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో హైదరాబాద్లోని నలుగురు పోలీసు అధికారులకు 4 వారాల జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష పడ్డ వారిలో మాజీ జాయింట్ కమిషనర్ శ్రీనివాస్, బంజారా హిల్స్ ఏసీపీ సుదర్శన్, జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ నరేష్ ఉన్నారు. ఓ కేసులో సుప్రీంకోర్టు నిబంధనలు పాటించకపోవడంతో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. శిక్ష పడ్డ నలుగురిపై శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ను ఆదేశించింది. అప్పీలుకు వెళ్లడానికి శిక్ష అమలును కోర్టు 6 వారాలు వాయిదా వేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది, అప్డేట్ ఏంటి? యా, థాంక్యూ ఫర్న. తెలంగాణ హైకోర్టు కూడా నలుగురు పోలీస్ అధికారులకు కూడా వాళ్ళ కోర్టు జైలు శిక్ష విధించిందని చెప్పాలి. ఈ నలుగురు పోలీస్ ఆఫీసర్లలో కూడా అటు జాయింట్ సిటీ ఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ జైలు శిక్ష, అలాగే జూబ్లీన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ నరేష్ కూడా జైలు శిక్ష విధించినట్లు కూడా కోర్టు స్పష్టం చేసింది. ఈ శిక్ష విధిస్తున్నట్లు కూడా ఇప్పటికే తీర్పు వెలువరించింది. ఒక భార్యాభర్త గొడవకు వివాదంకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారని చెప్పి ఈ నలుగురిపై కూడా ఆ గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు నిబంధనల మేరకు టీఆర్పీసీ 41A నోటీసు ఇవ్వలేదని చెప్పి కూడా పోలీసులపై అభియోగం నమోదైంది కోర్టులో. ఈ మేరకు విచారించినటువంటి హైకోర్టు కూడా దీనికి సంబంధించి ఈ కేసులో అటు జాయింట్ సిపి ఏఆర్ శ్రీనివాసరావు, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ రావు, జూబ్లీ సిఐ రాజశేఖర్ రెడ్డితో పాటు కూడా ఎస్ఐ నరేష్ కూడా 4 వారాల జైలు శిక్షింది. అయితే ఈ నలుగురిపై కూడా శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా హైకోర్టు కూడా సిపికి ఆదేశాలు జారీ చేసింది. ఇంకోవైపు కూడా ఈ శిక్ష ఏదైతే ఉందో ఈ శిక్షకు సంబంధించి అప్పీళ్లకు వెళ్లేందుకు వారి శిక్ష కూడా అమలును కూడా 6 వారాలు నిలిపివేస్తున్నట్లు కూడా హైకోర్టు అయితే స్పష్టం చేసింది. స్వర్ణ, రైట్, థ్యాంక్ యూ రఫీ.